హాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణి జిన్హుగన్యా ప్రవాహవత్ శ్రీకరం ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలితాలు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఉండేటువంటి గ్రహ సంచారం ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా చంద్రుడు ఏంటంటే మనకి సింహరాశి నుంచి వృచ్చిక రాశి వరకు సంచరిస్తుంటాడు అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క స్థితి ఈ వారంలో ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే వృషభంలో రాహువు తులారాశిలో కుజుని యొక్క సంచారము వృచ్చికంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం జరుగుతుంది మరియు ధనస్సులో శుక్రుడు మకరంలో శని కుంభరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారము ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ద్వాదశ రాశుల వారికి అని చెప్పే విషయం మనం తెలుసుకుందాం చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ చాలా చక్కటి ఫలితాలు ఈ వారం రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రారంభిద్దాం ఆఖరిగా మీనరాశి మీనరాశి వారికి చూసుకున్నట్లయితే మీనము వారికి రాశినాథుడు వ్యయంలో ఉన్నాడు రాశిపైన ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి కనుక గమనించినట్లయితే ఇది చాలా మటుకు విదేశీ ప్రయత్నాలని లాంగ్ జర్నీస్ని వెళ్ళేటువంటి స్థితిని కలిగింపజేస్తుంది అయితే ఈ వారంలో కొంత కుటుంబ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటూ లాభదాయకంగా ఉంటుంది అలాగే ఇక్కడ సినిమా ఫీల్డ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి యాక్టింగ్ కోర్సెస్ నేర్చుకునేటువంటి వారికి అదేవిధంగా ఫోటోగ్రఫీ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి కొన్ని ధైర్యంగా కొన్ని స్టెప్స్ కూడా తీసుకుంటారు కాకపోతే ఈ వారంలో ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి కొత్త కొత్త వాటిలో జాయిన్ అయ్యేటప్పుడు అంటే ఏం లేదు మనం ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా ఉంటే తీరా జాయిన్ అయిన తర్వాత అయ్యో నేను ఇది ఎందుకు తీసుకున్నాను అనిపిస్తూ ఉంటుంది అలాగే రైతులు ముఖ్యంగా ఏంటంటే ఈ వారంలో అకాల వర్షణ వర్షాల మూలంగా కొంత ఇబ్బంది పడే ఛాన్సెస్ కనిపిస్తుంది కాబట్టి ఏమాత్రం వర్షం రాబోతుంది పెద్ద వర్షం ఏదైనా రాబోతుందా అనుకునేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త వహించండి కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవడం ద్వారా ఇబ్బంది పడతారు మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం ద్వారా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కనిపిస్తుంది లోన్స్ ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీస్ కావచ్చు గవర్నమెంట్ లోన్స్ కావచ్చు సహజంగా లోన్స్ విషయంలో ఈ యొక్క వారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు వివాహం విషయంలో ముఖ్యంగా కొంతమందికి మొదటి వివాహం చెడిపో రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వారం చాలా బాగుంది కాకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడుండి శని యొక్క దృష్టి ఉన్నందుకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు మీరు ర్యాష్గా వెళ్ళకండి బ్యాంకింగ్ వర్క్స్ చాలా చక్కగా సాగుతాయి తండ్రి గురువుల యొక్క సహకారం లభిస్తుంది అలాగే వేరే వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా బాగుంది అనుకూలంగా ఉంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది కాకపోతే రాహు పైన శని మరియు కుజుని యొక్క దృష్టి వల్ల ఏమవుతుంటుందంటే ఇక్కడ కొన్ని స్టాంపింగ్ వర్క్స్ విషయంలో కానీ అంటే ముందుగా అంటే ఫ్లైట్ ఎక్కే ముందు జరిగేటువంటి పనుల విషయంలో కొంతవరకు స్ట్రెస్ను అనుభవించేటువంటి ఆస్కారం అంటే కొంచెం లేట్ అవ్వడం ఉన్న రెండు మూడు సార్లు తిరగడం కనిపిస్తున్నాయి ఇక ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుందని చెప్పుకోవచ్చు చాలా మట్టుకు అదేవిధంగా మీరు ఈ వారంలో ఇరవై ఎనిమిదవ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో తేదీ ఫైనాన్షియల్ విషయంలో చాలా బాగుంది ఇరవై తొమ్మిది ముప్పయో తేదీలు కనుక చూసుకున్నట్లయితే అంటే డబ్బులు రావడం ఎటువంటివి కనిపిస్తున్నాయి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కూడా ఈ వారంలో కొన్ని ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతంగా ఉన్నాయి ఇక ఒకటి రెండో తేదీలు కనుక గమనించినట్లయితే ఇన్సూరెన్స్ క్లైమ్స్కి అలాగే కొత్తగా అయితే రీసెర్చ్ చేయడానికి కొత్తగా అయితే కనిపెట్టడానికి బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మూడు నాలుగో తేదీలు కనుక గమనించినట్లయితే ఇక్కడ దూర దూర ప్రాంతాలకు వెళ్ళడము హైయర్ ఎడ్యుకేషన్ పరంగా మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా మీరు లబ్ధి పొందడము బ్యాంక్ బ్యాంక్ నుంచి కొంతవరకు మీకు సహాయ సహకారాలు అందడం ఇవి కనబడుతున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ మీరు రాహు కుజ గ్రహాల దగ్గర దీపారాధన ఆరాధన చేయండి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి మరియు గోవుకి బెల్లంతో చేసినటువంటి నాలుగు ఉండనని మరియు క్యారెట్స్ని తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకునేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గోచార ఫలితములు అయితే ఈ గోచార ఫలితముల కంటే కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ జాతక ఫలితాలు చూసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడు ఏ తేదీని ఏ నెల ఏ సంవత్సరంలో జన్మించారు ఏ సమయంలో జన్మించారు అనేటువంటి దాన్ని బట్టి మీకు మీరు జన్మించిన సమయంలో గ్రహస్థితి లగ్నము నక్షత్రము ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయనేటువంటిది ఉంటుంది దాంతోపాటు ఎటువంటి మహాదశాభుక్తి యంత్రాలు నడుస్తున్నాయి ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఆ యొక్క గ్రహస్థితి యోగాలు తోడ్పడుతున్నాయా లేదా అనేటువంటిది మీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే గోచారం కంటే కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న గోచార ఫలితాల కంటే కూడా ముఖ్యమైనటువంటివి మీ యొక్క పర్సనల్ చాట్ యొక్క ఫలితాలు అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలు అయితే మీకు సందేహం కలవచ్చు ఇక్కడ అదేంటండి మరి జన్మజాత ఫలితాలు ముఖ్యమైనవి అని అనుకుంటే మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అని ఈ గోచార ఫలితాలు అనేటువంటివి కాలము వంటివి అంటే ఏంటి ఇప్పుడు మనం పనికి బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళేటప్పుడు నేను సిద్ధంగా ఉన్నప్పటికీ బయట క్లైమేట్ సరిగ్గా లేకపోతే మనం చేద్దామనుకున్న పని సరిగ్గా సాగదు అంటే వర్షం పడుతున్నా లేనట్లయితే ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయి ఉన్నా లేనట్లయితే బయట ముందు అనుకూలంగా లేకపోయినా కూడా దాన్నే గోచారం అంటారు కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా చూసుకుంటూ ఉండాలి ఇవి గనక అనుకూలించినట్లయితే ఎందుకంటే ఇప్పుడు తిరుగుతున్న గ్రహాలకి మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు దశలకి సంబంధం ఉంటుంది ఇవి సపోర్ట్ చేస్తున్నాయి అనుకోండి చక్కగా మన పనులన్నీ సాగుతూ ఉంటాయి ఇవి గనక సపోర్ట్ చేయట్లేదు అనుకోండి మన పనులు కాస్త మందగించడము లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలు తెలుసుకుంటూ ఇందులో మనం చిన్న చిన్నవి అంటే చిన్న గ్రహ ఆరాధన లేనట్లయితే ఒక నామస్మరణ గోసేవ అలాంటివి చేసుకుంటూ ఈ యొక్క మనం ఏదైతే చేద్దామనుకుంటున్నామని రకరకాల పనులు ఉంటాయి మనకి వివాహం లేనట్లయితే కొత్త ఉద్యోగం రావడం కానివ్వండి వ్యాపారం ప్రారంభించడం కానివ్వండి అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ రకంగా రెమెడీస్ చేసుకుని మనం ముందుకు సాగవచ్చు మన శ్రీకారం యూట్యూబ్ ఛానల్లో వార ఫలితాలు పక్ష ఫలితాలు కానివ్వండి మాస ఫలితాలు కానివ్వండి అనేకమైనటువంటి ధర్మ సందేహాలు ఏవైతే ఉంటాయో పబ్లిక్ వచ్చేటువంటి డౌట్స్ కానీ అవన్నీ కూడా శ్రీకారం ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా జెన్యూన్ కంటెంట్ని వేయాలి పబ్లిక్ ఏదైనా హెల్ప్ కావాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా శ్రీకారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్లోకి రావడం జరుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఫలితాల్లో మేము కేవలం ఫలితాలు చెప్పడమే కాకుండా ఆ ఫలితాల మూలంగా మీకు ఏదైతే చేసుకుంటే చిన్న చిన్న పరిహార మార్గం ద్వారా అంటే గోసేవ కానివ్వండి గ్రహ ఆరాధన కానివ్వండి దేవత మంత్రం కానివ్వండి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కలియుగంలో మంత్రమాత్ర అంటే మంత్రం జపించినంత మాత్రమేనా మనకు ఫలితం వస్తుంది కాబట్టి ఈ యొక్క వార పక్ష మాస ధర్మ సందేహాలు అందరూ వీక్షించి చక్కటి ఫలితాలు పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ